కి స్వాగతం అందగా ముఖ్య అంశాలు దుర్గవాణి పాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ జగజీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గాజువాక 88వ వార్డ్ సచివాలయ ఆవరణలో పార్షిక కార్మికుల ధర్నా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంటవాపు కార్యక్రమంతో నిరసన ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలి అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వంటవాపు పెదగంటి యాడ 75వ వార్డు దుర్గవాణిపాలెంలో బాబు జగజీవనరామ్ కమ్యూనిటీ హాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగజీవనరామ్ల విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ బాబు జగజీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక ఈ యొక్క విగ్రహాల ఆవిష్కరణ డిసెంబర్ 30వ తేదీన ఉదయం 10 గంటలకు పెదగంటి యాడ 75వ వార్డు పరిధిలో ఫైర్ స్టేషన్ జంక్షన్లో విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి 30వ తారీఖున జరగబడును. ఈ యొక్క కార్యక్రమానికి సభ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి మరియు ముఖ్య అతిథులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ డైరెక్టర్లు కార్పొరేటర్లు వివిధ పార్టీల నాయకులు వివిధ ఎస్సీ ఎస్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క 30వ తేదీన జరిగే కార్యక్రమాన్ని అందరూ విచేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని డాక్టర్ బాబు జగజ్జీవనరావు గారిపై అసోసియేషన్ తరపున దళిత సోదరి సోదరి మనలందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో గంట్యాడ గురుమూర్తి మార్చుపూడి పరదేశి గంట్యాడ గోవిందరాజు పెద్దాడ సోమనాయుడు గంట్యాడ పైడిరాజు కాకినాడ పెంటారావు పెద్దాడ రాములు కన్నితి వెంకటరావు ములకలపల్లి వెంకటేష్ డాక్టర్ రాజారావు ఎల్లబెల్లి వెంకటరావు మార్టుపూడి రాములు గంట్యాడ పైడికొండ ములకలపల్లి గోవింద పెద్దాడ వెంకటరమణ పెద్దపూడి రాములు సూర్యబాబు పాల్గొన్నారు. రేపు 30వ తారీఖు బాబు జగజీవన్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ కోసం ఎన్నో ఏళ్ళ బట్టి ఎదురు చూస్తున్నాం. ఆ విగ్రహ ఆవిష్కరణలు ఎక్కడ జరిగినా సరే మా ఊరు కూడా జరుగుంటే బాగుంటుందని అనిపించేది. అది ఇవాళకి నెరవేరుతుంది కాబట్టి సోదరి ఎస్సీ ఎస్టీ సోదరులందరూ ఈ 30వ తారీఖు జరగబోయే విగ్రహ ఆవిష్కరణకి తరలి వస్తారని కోరుకుంటున్న సెలవు తీసుకున్నాం. ఈరోజు బాబు జగజీవనరావు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 గంటల జంక్షన్లో రేపు 30వ తారీఖున జరుగుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం డాక్టర్ బాబు జగజీవనరావు గారి కళా విగ్రహాలు రెండూ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం చేయడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఏకమై మరి అందరినీ కూడా ప్రతి పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీ నాయకులు కూడా ఆహ్వానించడం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన మంత్రులు అయినటువంటి ఎంపీ నందకం సురేష్ గారు హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారు మెరిగి నాగార్జున గారు అదేవిధంగా మాల్ కార్పొరేషను మాది కార్పొరేషన్ చైర్మన్లు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అదేవిధంగా ఎంఎకి శాసనసభ్యులైనటువంటి పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారు అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినందుకు మా దళిత గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మహిళలు కానివ్వండి ఇక్కడ ఉంటే అదరుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనందరం కూడా ఏకం చేసి ఆ రోజు కార్యక్రమం విజయవంతం చేసే విధంగా మనం అనుకున్నటువంటి 20 సంవత్సరాల కళ నెరవేరుతున్నటువంటి సందర్భంలో మనందరం కూడా ఏకదాటిగా పనిచేసి ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఎందుకంటే ఆ కార్యక్రమం విజయవంతం చేసినప్పుడు నిజమైనటువంటి దళిత సంఘాలందరూ కూడా మనం ఒక నివాళులర్పించేటటువంటి నాయకులకు నివాళులర్పించేటటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా కలవాలని అందరినీ కూడా ఏకం చేసి అందరినీ కూడా జనసమగ్రం చేయాలని చెప్పి ప్రత్యేకంగా మన అన్ని సంఘాల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకు దుర్గవాణిపాలెం బాబు జగజ్జీవనరావు కమ్యూనిటీ హాల్లో రేపు జరగబోయే 30వ తారీఖున ఉదయం 10 గంటలకు బాబు జగజ్జీవనరావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఆవిష్కరణ పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 30వ తారీఖు ఉదయం 10 గంటలకు దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులైనటువంటి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగజ్జీవనరావు గారి విగ్రహాన్ని ఈ పెదగంటాడు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని గత 22 సంవత్సరాల నుంచి కూడా ఈ పెదగంటాడు ప్రాంతంలో ఉన్న దళిత సంఘాలు దళిత నాయకులందరం కూడా మరి బాబు జగజ్జీవనరావు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి ఆ విగ్రహాలని ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరి రేపు 30 తారీఖు డిసెంబర్ 30 తారీఖున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి బాపట్ల ఎంపీ గారు నందిగ్రామ్ సురేష్ గారు హోమ్ మినిస్టర్ గారు అనిత వనిత గారు అలాగే ఎరుగు నాగార్జున గారు పురపాలక సంఘం మంత్రి అయినటువంటి ఆదిమూలు సురేష్ గారు స్థానిక ఎంపీ అయినటువంటి ఎంఈ సత్యనారాయణ గారు నగర మేయర్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు అలాగే రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు గారు అలాగే మాల కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ గారు వివిధ అన్ని పార్టీల నాయకులు జనసేన తెలుగుదేశం పార్టీ అలాగే పల్లా శ్రీనివాస్ గారు మన చంద్రపూడి వెంకటరామయ్య గారు గురుముద్రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్లందరినీ కూడా వివిధ పార్టీ నాయకులందరినీ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని 30వ తారీఖు కార్యక్రమాన్ని ఈ గాజువాక విశాఖపట్నం జిల్లాలో ఉన్న దళిత సంఘాలు దళిత సోదరులందరూ కూడా వివిధ సంఘాలన్నీ కూడా ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనని మేము బాబు జగజ్జీవనరావు ఈ పెదగంటేడ ప్రాంతం నుంచి బాబు జగజ్జీవనరావు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాం. ఆ యొక్క 30 తారీఖు ఉదయం 10 గంటలకు వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని బాబు జగజ్జీవన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొవాలని బాబు జగజ్జీవన్ వెల్ఫేర్ అసోసియేషన్ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాం. గాజువాక నియోజకవర్గ వైసీపీ నూతన ఇన్ఛార్జ్ 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకోటి రామచంద్రరావు జన్మదిన వేడుకలు పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు గన్నడమ ఘనంగా నిర్వహించారు. గురువారం పాత గాజువాక చందు నివాస్ ప్రాంతంలో జరిగిన ఈ జన్మదిన వేడుకల్లో మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గురుమూర్తి రెడ్డి ఇక నాయకుడు మంత్రి రాజశేఖర్ వివిధ వార్డుల కార్పొరేటర్లు కేబుల్ మూర్తి ఇమ్రాన్ రాజానా రామారావు పార్టీ ముఖ్య నాయకులు దామా సుబ్బారావు జోన్ 6 కమిషనర్ పి సింహాచలం ఏఎంఓ హెచ్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొని చందుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
గాజువాక 88వ వార్డ్ సచివాలయ ఆవరణంలో పారిశుద్ధ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంటవార్పు కార్యక్రమంతో నిరసన తెలిపారు. సందర్భంగా కార్మికుల ప్రతినిధి గణేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. ఇక సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న పారిశుద్ధ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించినంత వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. నిరసనలో పారిశుద్ధ కార్మికులు మహిళలు పాల్గొన్నారు. నీటి కి ఈ రోజు మూడో రోజు కొరత కొనసాగుతుంది. మరి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారు. గతంలో సమాన పనికి సమాన వేతనం ఇస్తానని సుప్రీం కోర్టు అమలు చేసిన నీటికి ఇది కూడా అమలు చేయట్లేదు. మరి ఈ ప్రభుత్వంలో నేను వస్తాను, మాట తప్పను, మడమ తిప్పను, కార్మికులకు ఏదైనా సరే నేను పర్మనెంట్ చేస్తానని చెప్పేసి వాగ్దానం ఈ రోజు వారికి కనబడలేదు. మరి సుప్రీం కోర్టు ఇచ్చిన వేతనంతో పాటు ఈరోజు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పేసిన మాట తప్పను, మడం తిప్పనని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కార్మికులకి అన్యాయమే చేస్తున్నారు తప్ప న్యాయమైన పరిష్కారం చేయట్లేదు. నేటికి ఈరోజు పరిష్కరిత కార్మికులు అనాగ తిప్పంతులు పడుతూ పడి చెత్తను కాపాడుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఏదో ఒక న్యాయం చేస్తుందని చెప్పేసి వంటవారపు కార్యక్రమం చేస్తూ ఈరోజు రోడ్డుకు ఎక్కుతడం జరుగుతుంది. రేపు కుటుంబాల వారి కూడా 100% ఈ పరిష్కారం కాని వేళ కుటుంబాల వారు కూడా రోడ్డు వారికి ఎక్కి వంట వారు కార్యక్రమంతో ప్రభుత్వానికే ఈ పూర్తి బాధ్యత తెలియచేస్తున్నాం. విశాఖ గాజువాక దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గరలో దువ్వాడ సాయిరాం నగర్ కు చెందిన నవీన్ కృష్ణ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి 29 సంవత్సరాలు రైల్వే ట్రాక్ పై తలపెట్టి ఆత్మహత్యకు బాల్పడ్డాడు. అతను చనిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. అతని తండ్రి ఎం ప్రసాద్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ. ఈ విషయాన్ని తెలుసుకున్న దువ్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దువ్వాడ సీఏ శ్రీనివాసరావు మాట్లాడుతున్నా అండి. నిన్న రాత్రి కరెక్ట్గా 2:53 మాకు ఆర్పిఎఫ్ సిబ్బంది వారు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎన్టీపీఎస్ ప్రైవేట్ ట్రాక్ దువ్వాడ దగ్గర ఒక మృతదేహం ఉందని చెప్పేసి మాకు తెలియపరిచారు. దానికి అనుగుణంగా మా సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ చూడగా ఒక వ్యక్తి పట్టాల మీద నెక్క దగ్గర కట్ అయిపోయి బాడీ అక్కడ ఉంది. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడని చెప్పి ఆ సీన్ని బట్టి మాకు తెలుస్తుంది. ఆ ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాల గురించి ఆ వ్యక్తి ఎవరు ఏంటనే విషయాలు అతని అడ్రస్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం అతని జోబులో అన్నీ కూడా వెతగ్గా అతని జోబులో ఒక లెటర్ కూడా ఉంది. ఐ మిస్ యూ మామ్ డాడ్ అని చెప్పి దాని మీద ఒక సెల్ నెంబర్ ఉంది. ఆ సెల్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే అది వాళ్ళ ఫాదర్ గారిది. వాళ్ళ ఫాదర్ గారికి కాంటాక్ట్ చేస్తే వాళ్ళ ఫాదర్ గారు ఇల్లు చెప్పారు. మన కోల్ఫారం శనివాడ నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో కోల్ఫారం ఉంది. ఆ కోల్ఫారం బ్యాక్ సైడ్ సాయినగర్ అని ఉంది. సాయినగర్లో ఉంటారు. వాళ్ళ నాన్నగారి పేరు ప్రసాద్. అతను స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ చనిపోయిన విన్న నెక్కింటి నవీన్ కుమార్ అనే అతని అబ్బాయి కూడా ఇంతకుముందు సాఫ్ట్వేర్ పీడబ్ల్యూడి సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. గత కొంతకాలంగా జాబ్ లేక ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటున్నాడు. అతను ఈ ఉద్యోగం లేక ఇంటర్వ్యూలకి బాగా అటెండ్ అవుతున్నాడు. బట్ ఉద్యోగం లేక ఈ మనస్తాపానికి చెంది గురై ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాయని ప్రైమరీగా మాకు అంచనా వేస్తున్నాము. ఇంకా తదుపరిగా కేసు రిజిస్టర్ చేసాము 174 కింద. రిజిస్టర్ చేసి ఇంక్వైరీ చేసి దాన్ని బట్టి మేము వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అదే మెయిన్ కారణం. నెక్స్ట్ ఇంకేంటంటే పెళ్లి సంబంధాలు కూడా పెళ్లి చేస్తామను చేసుకుంటామని అడిగారు. అడిగితే నాకు ఇప్పుడు అప్పుడే వద్దు, సెటిల్ అయిన తర్వాత చేసుకుంటానని చెప్పి చెప్పాడు అబ్బాయి. అంటే మెయిన్గా మనకి ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అతను ఉద్యోగం లేక నిరుద్యోగంతో బాధపడుతున్నట్టు, దానివల్లే అతను ఈ నిర్ణయం తీసుకుని అతను మృతి చెంది ఉంటారని చెప్పి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని మాకు ప్రైమరీగా మేము నిర్ధారణకు వచ్చాము. బాడీని ఆల్రెడీ కేజీసీకి షిఫ్ట్ చేశామండి. షిఫ్ట్ చేసి ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీ బంధువులకు అప్పచెప్పడం జరుగుతుంది. స్థానిక గౌరపాలెంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి చండీయాగ ఉత్సవాలలో భాగంగా అమ్మవారి పీఠ ప్రాంగణంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ గంగా పరదేశమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురుభవానీలు, కాండ్రేగుల శ్రీరామ్, మద్దాల శ్రీను, భవానీ భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కనకదుర్గమ్మ ఆశ్రమం వద్ద వివిధ రూపాల దేవుళ్లను అలంకారంలో
ఆకారంలో దీపాలను ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు చేశారు. ఈ దీపారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీ గంగా పరదేశము భవాని భక్తులు ఆధ్వర్యంలో చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయన్నారు. బుధవారం రాత్రి దీపారాధన కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దీపారాధన యొక్క ముఖ్య సారాంశం ఏమనగా ప్రజల జీవితాల్లో నిండు నూరేళ్లు సుఖశాంతులు ఉండాలన్నారు. అదేవిధంగా జనవరి 4 వరకు చండీయాగంలో భాగంగా విశిష్ట పూజలు కార్యక్రమాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట, బి వర, వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగంధ, కె సాంబ, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు, కి శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఉండాలకుండుదేవతాయ నమః గోవిందపాయ నమః వృషకేశయ నమః గోవర్ధన్యాయ నమః ఓం శాంతాయ నమః ఓం చంద్రశిరోచనాయ నమః ఓం సుజనాయ నమః
జయ భవానీ జయ జయ భవానీ 2023వ సంవత్సరం శ్రీ కనకదుర్గమ్మవారి చండీ యాగ మహోత్సవంలో భాగంగా ఈరోజు శ్రీ గంగపార్వతీశ్వర భవన భక్తుల ఆశ్రమం వద్ద అంగరంగ వైభవంగా దీపారాధన కార్యక్రమాన్ని మా గురుభవాని అయినటువంటి మద్దాశ్రీని గారు అలాగే నా ఆధ్వర్యంలో అలాగే మా యొక్క పీఠం భవనలందరి ఆధ్వర్యంలో ఈ యొక్క దీపారాధన కార్యక్రమాన్ని చాలా అందంగా ఇక్కడ జరిపించడం జరిగింది. ఈ యొక్క దీపారాధన సారాంశం ఏంటంటే మరి ప్రజల జీవితాల్లో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో అందరూ ఉండి అందరి ఇళ్లలోనూ కూడా మంచి దీపాల వెలుగులు వెల్లివిరియాలని ఈ యొక్క కార్తీక పౌర్ణమి రాను మొదలుపెట్టిన మా యొక్క మండల దీక్ష కార్యక్రమం ఈ రోజుకి సుమారుగా 37-38 రోజులకు చేరుకుంది. ఇంకొక 7-8 రోజుల్లోని మా యొక్క దీక్ష కూడా మండల దీక్ష పూర్తి అయ్యే సమయం దగ్గర పడింది. ఈ సమయంలో మేము ఇంకా ఈ రాబోయే ఈ 4-5 రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ దుర్గమ్మ వారికి అనేక రకాలైన నైవేద్యాలతో అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారిని ఆనందపరిచి ఆ అమ్మవారి ఆనందాన్ని మన అనకాపల్లి పురవాసులే కాకుండా యావత్ ప్రజానీకానికి కూడా ఆ ఆనందం అమ్మవారు ఇవ్వాలని మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. మీ అందరికీ కూడా మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కానీ మరి అలాగే భవానీలకి భక్తులకి అందరికీ కూడా శ్రీ గంగపార్వతీశ్వర భవాని భక్తుల ఆశ్రమం తరఫున మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భవానీ జై జయ భవానీ. జీవీఎంసీ 71వ వార్డు కుంచుమాంబ కాలనీలో స్థానిక అవసరాల నిమిత్తం ఉంచిన స్థలంలో బోరు ఏర్పాటుకై భూమి పూజ చేస్తుండగా పోలీసులు సాయంతో స్థలం తమదని చెప్పుకుంటున్న మాజీ కౌన్సిలర్ పప్పు రాజారావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాలనీ మొత్తం అక్కడికి చేరుకుని నిరసన తెలియజేశారు. ఇక 1988లో కాలనీ ఏర్పాటు సమయంలో స్థానిక అవసరాల నిమిత్తం 5 ఫ్లాట్ల స్థలాన్ని కేటాయించినట్లుగా తెలిపారు. ఇక అందులో సామాజిక భవనం, రామాలయం, వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయాలని నిర్ణయించామని అయితే అప్పటి కౌన్సిలర్ పప్పు రాజారావు ఎర్ర నాగేశ్వర అనే వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నించగా తామంతా కోర్టును ఆశ్రమించామని స్థానికులు తెలిపారు. కమ్మలపాకలో ఉండే రామాలయం కోసం పిల్లర్లను కూడా నిర్మించామని ఇప్పుడు బోరు ఏర్పాటుకై భూమి పూజ చేస్తుండగా పప్పు రాజారావు పోలీసులకు ఫిర్యాదు చేసి పిల్లలకు ఆటంకం కలిగించాడని ఆరోపించారు. కాలనీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థలాన్ని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వస్తున్నామని అయినప్పటికీ స్థలాన్ని ఆక్రమించాలని రాజారావు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నేతలు గ్రామ అవసరాలను తీరుస్తామని చెప్పి మాట తప్పుతున్నారని స్థానికులు మండిపడ్డారు. గుడి విషయంలో రాజకీయాలు చేయాలని చూస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. గుడికి అని అనుకున్నారండి, బడికి కూడా గుడి బడి లేదు ఈ కాలనీకి. అప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇది దానికనే నిర్ణయించారు. కానీ మధ్యలో ఆయన పప్పు రాజారావు గారు అన్న ఆయన నాది అని ఆయన ఆక్రమిస్తాననేసి పోలీసుల నది తీసుకొచ్చారు. కానీ మేము గుడి లేదు కదా అనేసి రామాలయానికి అనేసి అప్పటి నుంచి వాళ్ళకి మాకు ఇలాగే జరుగుతున్నాయి. మేము ఎప్పుడు కొంచెం దేని ఏది చేసుకుందామన్నా పండగ అది చేసుకుందామన్నా ఆయన పోలీసులు తీసుకొచ్చి చెరబడుతున్నారు. కానీ ఆయన ఏదో మధ్యస్థంగా వచ్చి మాట్లాడించేసి ఏదో తేల్చుకుని ఆయన ఇస్తే మంచి మనసుతో ఆయనకి ఇదవుతుంది అని మేము కోరుకుంటున్నాము. మొత్తం ఎంతమంది ఉంటారు మా కాలనీ? 3000 జనాభా ఉన్నారు సార్. 3000 జనాభా వచ్చి ఇక్కడ ఉంటున్నామండి. అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి కూడా స్టేషన్లు తీసిన రోజులు ఉన్నాయి. మమ్మల్ని ఆడవాళ్ళు ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మేము కరెంటు తెచ్చుకున్నాం, ఇన్ని బాధలు పడ్డాం. ఒక రాముని తెచ్చుకోలేకపోతున్నాం. ఇటు ఆడవాళ్ళకి ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది, అందరికీ ఒక మన ఆత్మకు సంతోషం కలిగించేది. ఇది మన కార్యక్రమం చేసుకొని మేము ఇక్కడ కాపురాలు ఉండి మేము ఇక్కడ ఇబ్బందులు పడుతూ మేము ఇక్కడ ఉంటున్నాం. ఆయన ఎక్కడో ఉండి ఇక్కడ మా మీద ఎంతసేపు ఎందువే ప్రకటిస్తున్నాడు. ఆయన కొన్ని వచ్చి సేవ చేయాలనుకున్నాడు అయితే వచ్చి సేవ చేయాలి కదండి. సేవ చేయడు ఏమీ లేదు, చేసే వాళ్ళు చేయనివ్వడు. ఇబ్బందులు పడేది మేము ఇక్కడ, ఆయన కాదు. అంటే ఆకరించుకుని దుబ్బేడవే కానీ ఇంకా మరి ఇక్కడ ప్రజలను చూడడం చేయడం కొన్ని వచ్చి చూడొచ్చు కదా. అటువంటి కార్యక్రమాలు చేయడు. ఇక్కడ పడుతున్న వాళ్ళు వీళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నాడు, మమ్మల్ని ఆడవాళ్ళు ఇబ్బందులు పెడుతున్నాడు. ఏంటి ఇది ఎన్నాళ్ళు కొద్ది భగవంతుని పూజ కూడా చేసుకోలేమో. మేము ఇంత కాపురాలు ఉండి ఇప్పుడు 34 దగ్గర 35 సంవత్సరం రాబోతుంది.
ఎన్ని సార్లు కంప్లైంట్లు ఎత్తుంటే అర్ధరాత్రి కాడే స్టేషన్ దగ్గర కూర్చున్నామండి, ఉట్టు మామిడి పళ్ళు తిని రాత్రి అంతా కాపలా అక్కడ ఉండి కాపలా కాసి వచ్చాం. ఎన్నో సార్లు అయ్యింది అలాగా, ఎన్నో బాధలు పడ్డామండి. కరెంట్ల కోసం బాధలు పడ్డామండి. ఎక్కడంటే పట్టాల కోసం అంటే పట్టాలు ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, అదిగో మీకు ఎందుకు గడప కొట్టేసి చెప్తున్నాం అంటున్నారు. ఎప్పుడు ఏది లేదు, ఇన్ని సంవత్సరాలు బట్టి ఇలాగే ఉంటున్నాం. వరదలు వస్తే మునిగాం, తేలాం, వర్షాలు వస్తే తేలాం, అన్నీ అయిపోయినాయి మాకు. అన్ని బాధలు మేము పడుతున్నాం. ఎక్కడో ఉండాయి, నాది నాది, నేను ఆవరించుకుంటాను, నేను చేసుకుంటాను, ఏదో పని చేయని కూడా మధ్య కొన్ని ఆయనైనా మధ్య చేయొచ్చు కదా, రాడు రావడానికి మళ్ళీ ధైర్యం లేదు. ఏంటండి ఇది ఇలాగ ఎన్నాళ్ళు మా బాధలు, మా తరమే మూసిపోతుంది. అప్పుడే మేము బాధలు పడిన వాళ్ళు, మొదలు పెట్టిన వాళ్ళు. మా తరం మూసిపోయేప్పుడు ఇంకో రెండో తరం వస్తుంది అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇప్పుడు? అంటే ఇంకా అలా సమస్య పోవాల్సిందే నా కార్యక్రమం. అది భగవంతుడు ఇంక పైకి లేవనేవరా? ఇది భగవంతుడి కార్యక్రమాలకు కూడానా అడ్డంకులు? పోనీ ఆయన స్థలం ఎవరైనా ఆపరించుకుని ఏమో ఎవరో ఇల్లు కట్టేసుకుంటున్నారంటే అడ్డం కొట్టాడంటే ఒక అర్థం ఉంటుంది. ఇది కాలనీకి సంబంధించిన స్థలం, అది రామాలయం కమిటీ హాలు. ఏదో నలుగురు కూర్చోడానికి ఈ రోజున ఇంతమంది ఉన్నామంటే ఇరికిరికి సందులు అయిపోయినాయండి. ఒక కార్యక్రమం చేసుకోవాలంటే నాలుగు కుర్చీలు వేసి కూర్చొని చేసుకుని కార్యక్రమం చేసుకోవడం జాగా లేదు. కొన్ని కింద ఏదో చిన్న కళ్యాణ మండపంలో కానీ పైన భగవంతుని పెట్టుకుంటే భగవంతుడి కార్యక్రమాలు జరుగుతాయి, దేవుడి కళ్యాణాలు జరుగుతాయి. మా ఇళ్లలో ఏదన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు దేవుడికి ఒక సమర్పించుకుని మేము ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంటుందని మేము అన్ని బాధలు పడుతున్నాం. ఎందుకంటే ఇంత ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. దేనికి ఆయనకి ఏం కావాలి? కొన్ని వచ్చి మాట్లాడమనండి, ఇక్కడికి వచ్చి ధైర్యంగాను అలా రాడు. మళ్ళీ గత 5 సంవత్సరాలు నేను ఇక్కడ నివాసం ఉంటున్నానండి. 500 గడపలున్నాయి, 3000 జనాభా ఉన్నారు. ప్రతి ఎలక్షన్కి ప్రతి నాయకులు వచ్చి మీకు మేము గుడి కట్టించేస్తాం, మేము చేసేస్తాం అంటున్నారు. గెలవడం వెళ్ళిపోతుంది వాళ్ళు, మళ్ళీ తిరిగి రావటం లేదు, మా గుడి అవటం లేదు. ఏ నాయకుడు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ వరకు ఒకసారి గెలవడం, అది చెయ్యకపోవడం, వెళ్ళిపోవడం. మా 3000 మంది జనాభాని ఇబ్బంది పెట్టి పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకుని గుడి దగ్గర పూజ చేసుకున్న పోలీసు వాళ్ళు పంపించి ఇబ్బందులు పెడుతున్నారు. గడ్డి పీక్కున్న పోలీసు వాళ్ళని పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పప్పురాజా గారు ఇక్కడ 30 ప్లాట్లు అమ్ముకున్నారు. ఆ పప్పురాజారు అని అక్కడ శ్రీనగర్ కొండ చుట్టూ ఇంకో 34 ప్లాట్లు ఉన్నాయి. రేగుల చెట్లు వేసుకోవడం అమ్ముకోవడం, ఆయన పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ కుంజమమ్ముకోవాలి కదా లేబర్, వీళ్ళకి ఏమి రాదు. మేము గుడి ఎలాగన్నా కానీ అడ్డుకుని పోలీసు వాళ్ళని పెట్టి మేము దీన్ని కడతాం, ఏం చేస్తారు చేసుకోండి అని మా మీద రివర్స్ వచ్చి ఆడవాళ్ళు పూజ చేసుకుంటే కేసు, గడ్డి పీక్కుంటే కేసు. ఆయనకి ఇంకేంటంటే జనాలు ఎవరు అవసరం లేదు. ఆయనకి ఎంతసేపు నేను మాజీ కార్పొరేటర్ని మాజీ కౌన్సిలర్ని ఎవరైనా నా మాట అంటారు, చంద్రబాబు నాయుడు అన్న నేను ఫోన్ చేసి మాట్లాడగలను, నన్ను ఎవరు ఏం పీక్కుంటారు పీక్కోండి. నేను గడ్డి పీక్కి గుడి దగ్గర గడ్డి పీక్కుంటే కూడా మా మీద కేసు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేసి రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పేస్తున్నారు. ఈ రోజు కొబ్బరికాయ గుడి కోసం కొబ్బరికాయ కొట్టినా కానీ చెప్పండి చెప్పండి, ఈరోజు గుడి కాడ కొబ్బరికాయ కొట్టినా ఒక టెంట్ వేసుకుని 10 మంది కూర్చుందామన్నా కానీ వాళ్ళ పరిస్థితి చూడలేకపోతున్నాం. లేడీస్ వచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుందామంటే కేసులు. ఇప్పుడు 30 సైట్లు ఇక్కడ పాలనలో అమ్ముకున్నారు, కొండ చుట్టూ అమ్ముకున్నారు, ఇంకొక 10 సైట్లు ఏదో కొండ పక్కన వేసుకున్నారంట. ఆయన చేసుకోవచ్చు కదండి, మాకు ఇక్కడ కాలనీ కోసం 30 సార్లు గుడి ఉంది. ఇక్కడ 30 సార్లు నుంచి మళ్ళీ కూడా కేసు పెట్టారంటే హైకోర్టు డిక్లేర్ చేసింది కట్టుకోండి, కరెక్ట్గా రాడు కట్టుకోండి, అమౌంట్ లేదని చెప్పేసి కొద్దిగా లేట్ చేయరు, ఆ లేట్ చేయడం మళ్ళీ నాదే కూడా అని చెప్పి మళ్ళీ కేసు పెట్టిందా. పోనీ ఆయనకున్న పేపర్లు పట్టుకుని పోలీస్ స్టేషన్ రండి అంటే రారు, పోలీస్ స్టేషన్కి వస్తారు, ఫోన్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఆయనకి ఏ పేపర్లు మీరు పట్టుకుని రమ్మంటే రావట్లేదు. ఇక్కడ ఏముందో రమ్మని నేను ఇక్కడ కూర్చి ఇదిగో నాకు ఇదంది నాకు హక్కు ఉందని ఒక రోజు వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడలేదు. ఎంతసేపు పోలీసు వాళ్ళు పెట్టుకోండి, నాకు డీజీపీ తెలుసు, ఎస్పీ తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు. ఇదే పరిస్థితి అండి. స్థానిక కార్పొరేటర్ గారి దగ్గరికి 3 సంవత్సరాలు తిరుగుతానే ఉన్నామండి. ఎన్నికలు అయినప్పుడు చెప్పారు మేము గుడి కట్టేస్తాం, నాగిరెడ్డి గారు చెప్పారు నేను గెలిచినంటనే వచ్చి గుడి కట్టేస్తాను, మీకు ఎందుకు నాదే బాధ్యత సొంత డబ్బులతో అన్నారు. కార్పొరేటర్ గారు చెప్పారు ఇవాళ పొద్దున్న లేచి మేము పూజ చేసుకుందాం అన్నా కానీ ఇదే పోలీసు పరిస్థితి అండి. దీనికి న్యాయం చేయాలని మీడియాని ప్రజాప్రతినిధులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలంటూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ రెవెన్యూ సహాయకులు ప్రజలతో నిత్యూ సంబంధాలు కలిగి ఉంటున్నారని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రధాన పాత్ర విఆర్ఏలు పోషిస్తున్నారన్నారు. ఈ విఆర్ఏలకు రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకాల రమేష్ బాబు మద్దతు పలికారు. ఈ విఆర్ఏలకు పూర్తి మద్దతు జనసేన పార్టీ నుంచి అందిస్తున్నామని ఘంటాపథంగా తెలిపారు. ఇక విఆర్ఏలు ప్రధాన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేయాలని ప్రధాన డిమాండ్ అన్నారు. 2017 మార్చి 24వ తేదీన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విఆర్ఏల దీక్షా శిబిరంలోకి వచ్చి అధికారంలోకి రాగానే విఆర్ఏ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 4.5
సంవత్సరాలైనా విఆర్ఏలకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఇక విఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, విఆర్ఏలకు పే స్కేల్ వర్తింపు చేయాలన్నారు. ఇక నామినీలుగా పనిచేస్తున్న వారికి రెగ్యులర్ విఆర్ఏలుగా నియమించాలని, ఖాళీగా ఉన్న విఆర్ఓ వార్డెన్ అటెండర్ కంప్యూటర్ ఆపరేటర్ జీప్ ఆపరేటర్ డ్రైవర్ పోస్టులలో 30% ఉన్న పర్సంటేజ్ను 70% పెంచాలని తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఇక ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల డిఎన్ 2018 జూన్ నుండి వేతనంతో కూడిన డిఏగా తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం కె రవికుమార్, ఎన్ గంగాధర్, ఎం సంతోష్, డేవిడ్, వి నరేందర్, శాంతి కుమారి పెద్ద సంఖ్యలో విఆర్ఏలు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది, న్యాయమైన డిమాండ్స్. 10 జిల్లాలో 650 నుంచి 700 వరకు విఆర్ఏలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది ఉన్నారు. ఇంతమంది సర్వీస్ని అంత తక్కువ ఖర్చుతో ఏమాత్రం మీ జీవితాల్లో బాగుంటే మీరు 10 మందికి ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వగలరు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ కష్టాన్ని దోపిడీ చేస్తా ఉన్నారు. మరి నేను మీకు మాటిస్తా ఉన్నాను, జిల్లా అధ్యక్షుడిగా 10 నియోజకవర్గాలకు అధ్యక్షుడిగా నేను మీకు మాటిస్తా ఉన్నాను. జనసేన నుంచి మీ డిమాండ్స్ నెరవేర్చడానికి మా నుంచి మీరు ఏది కోరుకున్నా ఒక అధ్యక్షుడిగా 10 నియోజకవర్గాల జనాన్ని ఇన్ఛార్జిల్ని నేను నాతో సహా వచ్చి అండగా నిలబడతామని చెప్పి, ఇది కేవలం ఏదో ముఖస్థుతి కోసం చెప్తున్నది కాదు. మీరు ఈరోజు మొదలు పెట్టారు, మీరు ఎన్నాళ్ళు చేసినా మా నుంచి ఏం కోరుకున్నా, మీరు ఎక్కడికి రమ్మన్నా మీకు వేల సంఖ్యలో నా సైన్యాన్ని మా 10 నియోజకవర్గాల జన సైనికుల్ని తెచ్చి మీ కార్యక్రమాలు మడం తెప్పను, మాట తప్పను, మడం తెప్పను అనే రకాల మేము కాదు. పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక తెల్ల కాగితం లాంటి జీవితం. రాజకీయాల్లో 100 వేల కోట్లు గడించి 100,000 కోట్లు రాజకీయాల్లో రాలేదు. సినిమాల్లో సంపాదించింది పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయనతో ఒకసారి మాటిచ్చాడంటే ఆయన అది మీరు హ్యాపీగా స్వీట్ పని చేసుకోవచ్చు. ఆయన ఎప్పుడైనా మాట ఇవ్వడు, ఇచ్చాడంటే వచ్చిన తప్ప చేసి తీరే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ కాంబినేషన్ రేపొద్దున్న మేము వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కానీ నెరవేర్చకపోతే రేపు వచ్చిన తర్వాత వచ్చిన 6 నెలల్లోపే మీ సమస్యలన్నీ తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ మాట మా పెద్ద నాయకులతో కూడా మీకు చెప్పిస్తానని కూడా ఈ వేదిక ద్వారా నేను మీకు మాటిస్తా ఉన్నాను. కోరికలు తీర్చాలి అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా ఇవాళ నుంచి 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పర్యటన చేస్తూ 3 రోజులు పవన్ కళ్యాణ్ ఉండబోతా ఉన్నారు. రేపొద్దున నేను అక్కడికి వెళ్తున్నాను. మీ సమస్యలు, అంగన్వాడీ సమస్యలు కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీకు మా మద్దతు ఉండే విధంగా ఆయనతో కూడా నేను స్టేట్మెంట్ ఇప్పిస్తాను. ఎందుకంటే అధికారంలో రాకముందేమో ఒక మాట ఆయన చెప్పిందే మనం అడుగుతా ఉన్నాం. మీరు న్యాయమైన కోరికలే మీరు కోరుతా ఉన్నారు కాబట్టి ఇదే మాట రేపు ఎల్లుండిలో పవన్ కళ్యాణ్ గారి నుంచి స్టేట్మెంట్ వచ్చి పత్రికా ముఖంగా మీకు సంజయ్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసే కార్యక్రమం కూడా మీకు మాటిస్తా ఉన్నాను. మరి మీరందరూ కూడా సమన్వయంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా, ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మా మిత్రపక్షమైన తెలుగుదేశం కూడా మీకు సంఘీభావం తెలుపుతుంది. సాయంత్రం ఇంటికి పెట్టుకున్నాం. ఏ కార్యక్రమం వచ్చినా, ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏ వ్యవస్థకు అన్యాయం జరిగినా చూస్తూ అనేది లేదు. ఈయన చేసినా చేయకపోయినా ఈయన ఉండేది ఇంకా 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలల తర్వాత తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. తప్పకుండా రేపు ప్రచారానికి ముందే పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో మీకు హామీ ఇప్పించే బాధ్యత నాది అని కూడా నేను మాట్లాడుతున్నాను.
అధికారంలో లేనప్పుడేమో అప్పుడున్న ప్రభుత్వాన్ని తిట్టడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ మానాన్ని వదిలేసి, నిజంగా చెప్తా ఉన్నాను, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను కాబట్టి గ్రామాల్లో మీ స్థాయి ఉద్యోగులు పడ్డ కష్టం, చేస్తున్న కష్టం ఆఫీసర్స్ ఎవరు చేయరు. మీరు చేసిన కష్టమే వాళ్ళు పైన చూపించుకునేది కూడా అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ కష్టాన్ని చాలా తక్కువ ఖర్చుతో దోపిడీ చేస్తున్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ ప్రభుత్వం. నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి ప్రాస డైలాగులు చెప్పి ఒక అవకాశం ఇవ్వండి మీ అందరికీ, నేను బ్రహ్మాండంగా నేను మీ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని చెప్పి వెలుగులు కాదు కదా ఉన్న దీపాన్ని ఆర్పేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి జగన్. పార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న దయగల హృదయమే దైవ మందిరమని పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి కళాపరిషత్ నిర్వాహకులు నిజం చేసి చూపించారు. నగరంలోని దాబాగోడెన్ ప్రాంతానికి చెందిన పి లావణ్య క్యాన్సర్ వ్యాధి బారిన పడి తీవ్ర అవస్థలు పడుతుంది. ఇక 4వ దశలో ఉన్న క్యాన్సర్ నయం చేయించడానికి లావణ్య కుటుంబం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకు భర్త పెనుమస్త వర్మ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భార్య లావణ్యకు వైద్యం చేయిస్తున్నారు. ఇక అయితే ఈ విషయాన్ని చిరంజీవి కళాపరిషత్ అధ్యక్షులు గెంబలి జగదీష్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జగదీష్ తన మిత్ర బృందం సహాయం తీసుకుని లావణ్యకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గురువారం నగరంలోని పౌర గ్రంథాలయంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, సింహాచల దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంటా శ్రీనుబాబు తదితరుల చేతుల మీదుగా 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని లావణ్య కుటుంబీకులకు అందజేశారు. వ్యాపారం చేసిన చాలా అభినందనీయం. మరి పెద్దలు చాలా మంది చెప్పారు. మరి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసేటువంటి మా సోదరుడు నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం. మా కులంలో మా వయసు కులంలో చాలా మంది వ్యాపారాలు ఎలా అభివృద్ధి చేయాలి, వారు ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. కానీ మా సోదరుడు జగదీష్ మధ్య గారు ఎప్పుడు సోషల్ సర్వీస్, ప్రజా సేవే సంక్షేమంగా ముందుకు వస్తూ నిరంతరం ఎప్పుడూ కూడా ప్రజలకు సేవ చేయాలని ఆలోచనలు అనేది మా కులంలో చాలా అని ప్రత్యేకంగా ఒక జిల్లా ప్రెసిడెంట్ గారిని అభినందిస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు తప్పకుండా నాకు సహాయం కూడా మీకు ఎప్పుడు చేస్తారని చెప్పేసి ఈ సమూహంగా తెలియదు. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. సేవ అనేది గుడికెళ్తే రాదు, మనం చేసే కార్యక్రమాలే ఉంటాయి. భగవంతుడు ఎప్పుడు కూడా ఏ రోజైనా గుడికెళ్ళి స్వామి నాకు కావాలి అంటే ఏ రోజు మనకి ఆ దేవుడు ఇప్పుడు మనం కనిపించడు. ఏ ఆలోచన లేకుండా స్వామికి ఎందు మనసుతో మనం రామగారు ఆ స్వామి వారిని పూజ చేస్తే తప్పకుండా ఆ దేవుడే కలిస్తారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసి దాంట్లో అందరూ కూడా మరి ఆ భగవంతుడు అన్ని వేళ చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంది. సోదరులు గబ్బల జగదీష్ గారు, చిరంజీవి కళా పరిషత్ తరఫున ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. సోదరుడు నేను ఫోన్ చేసి అనే అనగానే ఇలా చెప్పగల విషయం కాదు, ఏం కావాలని అడిగాను. అదే విషయం అడిగాను, నా వంతు ఏం చేయాలంటే అన్న ఏ వద్ద నన్ను వస్తే చాలని అన్నాడు. అలాగా మీ అన్ని కందులు నాగరాజు గారు కూడా వస్తున్నారని చెప్పారు. నాగరాజు గారు కూడా పర్సనల్ గా రేపు వాళ్ళని ఇంటికి పిలిచి సాయం చేస్తారు. నాగరాజు ఎందుకంటే మనం ఇన్ని విషయాలు చెప్పక్కర్లేదు. వేదిక మధ్యన అందరూ కూడా మనందరం కూడా పెద్దలని వివిధ రకాల కార్యక్రమాల్లో కలుసుకుంటాం. జగదీశ్ కార్యక్రమానికి సందర్భం తలపెట్టాడంటే దానికి ఒక చెయ్యి వేసుకుంటే వెళ్ళిపోవడమే. మనిషి చెయ్యి వేస్తే ఏ పని అయినా సరే అది సులభంగా పూర్తయిపోద్ది. మా విజయం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి 2 సంవత్సరాల కాల నుంచి ఎంతైనా సాయం అడిగితే ఏదో చేస్తూనే ఉంటుంది తెలుసు మీ అందరికీ కూడా. అలా మనం అందరం కూడా ఇలాగా సాయం చేయడమే మన అందరికీ ఇంకో దీనికి లక్ష్యం. ఆ సాయం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, మంచి ప్లాట్ఫామ్. చిరంజీవి కళా పరిషత్ తరఫున మీరు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న అందరూ కూడా దయాంత హృదయులే. ఎవరు తోచింది ఇంతగానే అది చెప్పారు. తమ్ముడు నేను కూడా పెట్టి ఇప్పుడు సాయం చేస్తాను, ఇవాళ జగదీష్ పెట్టాడు కదా అన్నాడు. అలా ఏంటంటే నేను కూడా నన్ను అడిగాను, ఫోన్ చేయగలను తమ్ముడు ఏం సూటిగా అడిగాను, తమ్ముడు ఏం కావాలని అని ఏ వద్ద నేను ఇవ్వండి అన్నాడు. మేము కూడా జగదీష్లు అయినప్పటికీ కూడా అనేక సాయాలు చేస్తుంటాం.
ప్రతి ఏటా కూడా వివేకానంద అనాథాశ్రమానికి నా వంతు లక్షల రూపాయలు ఇస్తాను విరాళం అలా కొన్ని సంస్కరిస్తాం అని బయటికి చెప్పాం. ఇప్పుడు ఈ లావణ్యమైన ఈ వ్యాధి వస్త్రాలకి మనం చేయాల్సింది చేస్తే మిగతాది ఈ ఊళ్ళో చాలా మంది అవతలు ఉన్నారు ఎవరు ఉంటారు చేస్తే ఆ కుటుంబానికి భరోసా ఉంటుంది. ఏదేమైనా మీరు మంచి కార్యక్రమం తలపెట్టారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ఇదే సమస్య మన బంధువులు రావచ్చు, మన నగరాలు రావచ్చు, చుట్టాలు రావచ్చు, కానీ తలాపక చేయిస్తే ఎంత సులభంగా ఉంటుంది అన్నది ఒక మీరు చక్కండి ఈ వేదిక ఈ ప్లాట్ఫామ్. జగదీష్ని మరోసారి నేను అభినందిస్తూ మరి సోదరులు అలిపురం సుబ్రహ్మణ్యుడు అంటారు అందులో నాగరాజు గారిని సుబ్రహ్మణ్యుడి సేవలకు పెట్టకుండా సుబ్రహ్మణ్యుడి గారు పెట్టి పూజ చేయిస్తున్నారు మన అందరితోనే. మొన్న తన పుట్టినరోజు జరుపుకుంటే 10,000 మంది పేదలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చీరలు పంచలేకపోయారు. ఉడ్డు అలాగేంటే నిరంతరం కూడా ఎవరింట్లో అయితే ఈ సేవా కార్యక్రమం జరిగితే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా వెళ్తుంటే వస్తూనే ఉంటుంది. కానీ దాతృత్వం ఉండాలి, అది మెయిన్. చాలా మంది ధనవంతులు ఉన్నాయి, చాలా మంది డబ్బులు ఉన్నాయి, కానీ దాతృత్వం ఉండదు. చనిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాయో కూడా వాళ్ళకి తెలియకుండా పోతుంది. అలా కాకుండా ఉన్నంతలోనే మన భార్య పిల్లలకు కొంత సహాయం ఉంచుకొని మిగతాది దానధర్మాలు చేసినట్లయితే ఆ కుటుంబాలకు ఖచ్చితంగా ఆ భగవంతుడు మేలు చేస్తారని తెలుసుకుంటూ మరి మంచి కార్యక్రమం మా జర్నలిస్ట్ సోదరులు కూడా అందరం కూడా మేము కూడా ప్రసాద్ వచ్చే ప్రసాద్ కూడా జర్నలిస్ట్కి సేవ చేస్తారు. అలా మేము కూడా ఎవరికి వచ్చే రీతిలో వాళ్ళకి చేస్తాం. మన పరిమితి గురించి చేయలేము, కానీ పరిమితికి లోపు చేయగలం. ఏదేమైనా ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి దయా శ్రీనివాస్ చెప్పాడు సాయం చేయడానికి ఇంకా కళాకారులు సంఘాలతో పని లేదు, అందరం ఒకటే ప్రాప్తం. రవితేజ ఉన్నాడు, అలాగే శ్రీనివాసరావు గారు ఉన్నారు, పట్నాయక్ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మనందరం కూడా రెగ్యులర్గా కలుసుకున్న వాళ్ళే. మా నవీన్ ఉన్నాడు, నీకు బాగా మా భారతదేశంలో ఏ ప్రాంతం కలిగా నవీన్ అక్కడి నుంచి కూడా ఫోన్ చేస్తాడు నేనున్నానని. మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనకి భగవంతుడు కల్పించిన మేరకు 10 మందికి సాయం చేస్తూ మనమందరికీ బాసలుగా నిలిస్తే ఖచ్చితంగా మనకి మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుందని, ప్రత్యేకంగా ఆ కుటుంబానికి కూడా ఎవరైతే ఉన్నారో లావణ్య గారి కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని. ఎప్పుడు కూడా ఒకటే, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలం గారి ఉన్నప్పటికీ కూడా నాకు కలిగిన రీతిలో మనం స్వామికి ఇచ్చే లేకపోయినప్పటికీ కూడా ఏదో దాంట్లో మన హస్తం ఉన్నారు. మనం కలిగినంత వరకు ముందుకెళ్లాలన్న సంకల్పం ఉన్నది. ఏదైనా జగదీష్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుర్గవాణిపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవనరావు విగ్రహాల ఆవిష్కరణ, జగజ్జీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం. గాజువాక 88వ వార్డ్ సచివాలయ ఆవరణంలో పారిశుద్ధ కార్మికులు ధర్నా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంటా వార్పు కార్యక్రమంతో నిరసన. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వంటా వార్పు. ఇవి ఇప్పుడు ఒక నిమిషం మరొక నిమిషంతో మళ్ళీ కలుద్దాం హెడ్లైన్స్.